గవర్నమెంట్ రిటైర్డ్ ఆఫీసర్ సార్ 2014లో 42 పిట్మెంట్ ఇచ్చామని చెప్పారు ఇప్పుడు కానీ ఈ ప్రభుత్వం 24 ఇచ్చింది వచ్చిన తర్వాత మీ ప్రభుత్వం వస్తే మీరు అది రిపీట్ చేస్తారా ఎంప్లాయీస్ కి బ్రదర్ ఒకటి గుర్తుపెట్టుకుంటావా నన్ను అడిగావు మీ ఉద్యోగ సంఘాలు పోరాడుతున్నాయా మీ ఉద్యోగస్తులు పోరాడుతున్నారా పోరాడలేదు ఉపాధ్యాయులు పోరాడుతున్నారా అందరి కోసం మేమే పోరాడాలి మీరు ఇంట్లో పడుకొని క్వశ్చన్స్ అడగాలి రేపు రాబోయేళ్ళు దుర్మార్గులు దూరంగా పెట్టరు వాళ్ళకందరికి అందలం ఎక్కించి ఇప్పుడు మీరు సఫర్ అవుతూ మళ్ళా నా క్వశ్చన్లు అడిగి వస్తానే ఇస్తారు అది కాదు నేను వస్తే ఇస్తా అతను వస్తే ఇను అతను వస్తే నీ జీతం కూడా రాదు గుర్తుపెట్టుకుని పెన్షన్ కూడా రాదు ఇప్పుడే థ్యాంక్ యూ సార్ కాదయ్యా ఈరోజు గురు పూజోత్సవం చేసుకుంటున్నాం జీతాలు వచ్చాయి మీ టీచర్లకు అందరికి వచ్చాయా మరి కాబట్టి పెన్షన్లు రావు భారం పెరుగుతాది ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వరు కడాన మీ దగ్గర పోలీసులు పెట్టి సార్ పని చేపిస్తారయ్యా మొన్న కూడా చేశారు మీరు చూశారు పోలీసులు పెట్టి ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి డెఫినెట్ గా అన్ని వర్గాలకు న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది కొంతమంది పోరాడలేకపోతున్నారు నేను అర్థం చేసుకున్నా వాళ్ళ యొక్క పరిస్థితి ఒక రాజకీయ పార్టీగా ఇప్పుడు నేను ఉంటే మాకు ఒక లాయర్స్ వింగ్ ఉంది వాళ్ళందరూ రెడీగా ఉన్నారు ఇంకొక పక్కన మీరు గుర్తుపెట్టుకోవాలి 400 మందిని జైల్లో పెట్టారు ఆ పొంగునూరు అదే మరిగా తంబళ్ళపల్లిలో 400 మంది ఒకరిద్దరు కాదు 400 మందిని పెట్టారు 400 మందిని పెడితే ఆ ఇంట్లో కూలి పని చేసుకోళ్ళు ఉంటారు పూట కడవని వాళ్ళు ఉంటారు మళ్ళా కోర్టు పోవాలంటే ఒక 5000 కనీసం ఆ స్టాంప్ డ్యూటీ డబ్బులు కట్టాలా బెయిల్ తెచ్చుకోవాలా అలాంటి పరిస్థితులు మీరు చూస్తే ఒక యజ్ఞం మరిగా చేస్తున్న వాళ్ళని కాపాడుకోవడానికి ఎంత బాధ ఉంటుందో మీరు గుర్తుపెట్టుకోండి నా కుటుంబ సభ్యుల్ని 400 మందిని జైల్లో పెట్టినప్పుడు నేను ఎంత బాధపడతానో ఎన్ని ఇబ్బందులు వస్తాయో అక్కడ ఇబ్బంది పెడుతూ యువగణాన్ని డిస్టర్బ్ చేసి ఈరోజు 50 మందిని అక్కడ అరెస్ట్ చేశారు ప్రశాంతంగా జరిగే యువగణం ఇప్పుడు నా పోగ్రహం ఏం చేస్తారు చూద్దాం ఈరోజు రేపు పర్వాలేదు ఏం చేసినా మనోధైర్యంతో గుండె ధైర్యంతో ముందుకు పోవడం తప్ప ఎనికొచ్చే పరిస్థితులు తప్పకుండా మీ అందరికి న్యాయం చేస్తాం